नमो तस्य भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स। ఇంతకుముందు పఠించే సమపాదంలో కొంత భాగం చెప్పుకున్నాం. విజ్ఞానం కారణంగా నామరూపాలు ఏర్పడతాయని, తర్వాతది నామరూపాల కారణంగా ఆరు ఇంద్రియాలు ఏర్పడటం, నామరూప పచ్చయ సలాయతనం అంటారు. సలాయతనాలు అంటే ఇంద్రియాలు అని అర్థం. చక్షు ఆయతనం, చక్షు అంటే కన్ను. శ్రోత ఆయతనం, శ్రోత ఆయతనం అంటే చెవి. గాన ఆయతనం ముక్కు, జీవ ఆయతనం నాలుక. కాయ ఆయతనం అంటే ఈ శరీరం యొక్క స్పర్శ, చర్మం అని చెప్పచ్చు. మన ఆయతనం, మనసు అనే ఈ ఆరు కూడా రూపాల వల్ల ఏర్పడే ఆరు ఆయతనాలని చెప్పబడింది. వీటిలో చక్షుర్జ్ఞానం అని చెప్పబడిన రూపాన్ని చూసి తెలుసుకోగల చిత్తానికి ఉత్పత్తి స్థానమైన కంటిలో గల రెటీనాయే చక్షు ఆయతనం. శ్రోత విజ్ఞానం అనబడే శబ్దాన్ని తెలుసుకోగలే అంటే తెలుసుకునే చిత్తానికి ఉత్పత్తి స్థానమైన చెవిలో గల ఇయర్ డ్రమ్ శ్రోతాయతనం అనబడడం. గాన విజ్ఞానం అనబడే గంధాన్ని తెలుసుకునే, వాసన్ని తెలుసుకునే చిత్తానికి ఉత్పత్తి స్థానమైన నాసికలోని చిన్న భాగం గానాయతనం అనబడను. జిహ్వా విజ్ఞానం అనబడే రసాన్ని అంటే రుచిని తెలుసుకుని చిత్తానికి ఉత్పత్తి కా స్థానమైన నాలుకలో గల ఈ ఏదైతే చిన్న భాగం రుచిని తెలుసుకునే భాగం, దానిని జిహ్వాయతనం అనబడను. కాయా విజ్ఞానం అనబడే స్పర్శను తెలుసుకునే చిత్తానికి ఉత్పత్తి స్థానమైన శరీరం యొక్క లోపల బయట గల ఏదైతే సెన్స్ చేయగలుగుతుందో ఆ ఆర్గాన్ని కాయాయతనం అనబడను. వీటినే క్రమంగా చక్షు ప్రసాద, శ్రోత ప్రసాద, గాన ప్రసాద, జీవా ప్రసాద, కాయా ప్రసాదం అంటారు. రూపశబ్దాది అన్ని ఆలంబనలను తెలుసుకునే విజ్ఞానమే మనాయతనం అంటే మనస్సు. ఈ చక్షురాదులు రూపాది ఆలంబనాలను పొందుటకు ఉపకారమైన అంటే ఉపకారమైన ఎన్నో చిత్త చేతసికాలను ఈ ఆయతనాలు ఉత్పన్నం చేయటం వల్ల సంసారం దీర్ఘమవుతుంది. కనుక వీటిని ఆయతనాలు అంటారు. నామరూపాల వల్ల ఆయతనాలు ఏర్పడతాయి, అంటే అవి నామరూపాలు లేకుంటే పుట్టలేవు. నామరూపాల కారణంగా కామలోకంలో మొత్తం ఆయతనాలు అనేవి ఏర్పడతాయి, అంటే అవి నామరూపాలు లేకుంటే పుట్టలేవు. నామరూపాల కారణంగా కామలోకంలో మొత్తం ఆయతనాలు ఏర్పడతాయి. రూపలోకంలో చక్షాయతనం, శ్రోతాయతనం, మనాయతనం అనే మూడు మాత్రమే ఏర్పడతాయి. అరూపలోకంలో మనో ఆయతనం ఒక్కటే ఏర్పడుతుంది. నామరూపం రెంటిలో నామం ఒక్కటే అరూపభవంలో మనాయతనానికి హేతు అవుతుంది. కామరూపభవాల్లో నామరూపాలు రెండు షడాయతనాలకు హేతు అవుతాయి. షడాయతనాలు అంటే నామరూపాలు అనేవి ఈ కామభావాలు, కామభావాలు అంటే జంతులోకాలు, మనుష్యలోకాలు, దివ్యలోకాలు. వీటిల్లో ఈ నామరూపాలు రెండు అవసరం పడతాయి, కారణమవుతాయి. కానీ అరూపలోకాల్లో కేవలం నామం ఒకటే ఉంటుంది, రూపం ఉండదు. ఈ ఆరు ఆయతనాల్లో చక్షురాది ఐదు ఆయతనాలు విజ్ఞాన పచ్చయ నామరూపమని విజ్ఞానం వల్ల ఏర్పడ్డ
28 రూపాల్లో గల 5 రూపాలు. ఒకసారి వీటిని విజ్ఞానం వల్ల ఏర్పడతాయని చెప్పి మరోసారి నామరూపం వల్ల ఏర్పడతాయని చెప్పడం ఎలా సాధ్యం? కొన్నిసార్లు ఇలా ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది. ఉదాహరణకి కాండము, శాఖలు, చిన్న శాఖలు, ఆకులు, పూలు అనే వీటన్నిటిని కలిపి చెట్టు అంటారు. బీజంతో చెట్టు పుట్టింది అన్నప్పుడు చెట్టుకు సంబంధించిన ఈ భాగాలన్నీ ఆ బీజం యొక్క ఫలమే అని చెప్పవచ్చు. కానీ బీజం వల్ల చెట్టు, చెట్టు వల్ల శాఖలు, శాఖల వల్ల ఉపశాఖలు, వాటి వల్ల ఆకులు, వాటి వల్ల పువ్వులు ఏర్పడతాయి, పువ్వుల వల్ల పండ్లు ఏర్పడతాయి అని చెప్పినా తప్పు కాదు. చెట్టుకు పుట్టిన, పండ్లకు నాటిన బీజమే మొదటి హేతువు. ఆ తర్వాత ఆ బీజం వల్ల ఏర్పడిన శాఖలు, పూలు అనేవి హేతువులు. ఇలాగే విజ్ఞానం మొత్తం 28 రూపాలకు హేతు అవుతుంది. నామరూపం చక్షురాది 5 ఆయుధనాలకు హేతువవుతుంది. కనుక నామరూపాల కారణంగా చక్షురాది 5 ఆయుధనాలు ఏర్పడతాయని చెప్పితే అది దోషమేమీ కాదు. ఆయుధనాల్లో 6వదైన మనో ఆయుధనం నామరూపాలకు కారణమని చెప్పిన విజ్ఞానమే. విజ్ఞానం వల్ల పుట్టే నామరూపాల వల్ల మళ్ళీ మళ్ళీ విజ్ఞానమే పుట్టును అని చెప్పడం. తల్లి నుండి బిడ్డ పుడుతుంది, బిడ్డ నుండి తల్లి పుడుతుంది అని చెప్పినట్లు ఉంటుంది. అసలు వాటి మధ్య సంబంధం ఏంటి అనే ప్రశ్న కూడా పుడుతూ ఉంటుంది. ఏంటి ఈ నామరూపాలకి విజ్ఞానానికి? దీనిని సంబంధం లేనిదని చెప్పలేము. బీజం వల్ల చెట్టు, చెట్టు వల్ల మళ్ళీ బీజం పుడుతుంది, దీనికి సంబంధం లేనిదని అనవద్దు. ఈ విధంగానే దీని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ముందు కూడా ఇటువంటి ప్రశ్న కనుక ఉదయిస్తే ఇలాగే దానిని దూరం చేయాలి. ఒకసారి చెప్పిన షడాయితనాలు ఇక్కడ మళ్ళీ చెప్పడానికి 2 కారణాలు ఉంటాయి. నామరూపాలు వాటి హేతువులవ్వడం ఒక కారణం. ఇక ముందు చెప్పవలసిన స్పర్శ, వేదనాది, పటిచ్చ సముపాద అంగాలు ఏవైతే ఉన్నాయో, విశేషంగా అంటే వాటి అంగాలకు విశేషంగా ఈ ఆయుధనాలు కారణమవటం 2వ కారణం. నామరూపాల వల్ల ఈ 6 ఇంద్రియాలు, షడేంద్రియాలు అంటారు, ఏర్పడే విధానం, తల్లి గర్భంలో పుట్టే అండజ, జలభుజమని సత్వులకు పట్టిసంధిలో బాటుగా, అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము 4 రకాలుగా ప్రాణులు పుడతాయి అని, వాటిల్లో 2 రకాలు అండం ద్వారా పుట్టేవి, ఇంకొకటి ఈ తల్లి గర్భం ద్వారా పుట్టేవి. అయితే ఈ సత్వులకు పటిసంధి అంటే మళ్ళీ ఇంకో చోట జన్మని తీసుకోవడం అనే అర్థం, దాన్ని పటిసంధి అంటారు. ఈ పటిసంధితో పాటుగా కాయ ఆయుధనం, మనో ఆయుధనం 2 పుడతాయి. పటిసంధితో పాటు ఏర్పడ్డ చిన్న రూపపిండము క్రమంగా వృద్ధి చెందడం మొదలు పెడుతుంది. కానీ పెరగడం వల్ల కొంతకాలానికి కండ్లు, చెవులు, ముక్కు, నాలుక అనే ఈ అవయవాలు ఏర్పడతాయి. ఇవి ఏర్పడే సమయంలో ఆయా స్థానాల్లో చక్షు ఆయుధనం, శ్రోత ఆయుధనం, గాన ఆయుధనం, జిహ్వ ఆయుధనం అనే 4 ఆయుధనాలు ఏర్పడతాయి. వీటికి ఆధారాలైన కండ్లు, చెవులు, ముక్కు, జిహ్వ అనేవి ఏర్పడకుండా చక్షు ఆయుధనాలు ఏర్పడే అవకాశం లేనందున రూపం ఈ 6 ఆయుధనాల ఉత్పత్తికి హేతువు అవుతుంది.
అంటే ఈ ఇంద్రియాలు ఉన్న ఒకవేళ చెవి ఉంది, దాంట్లో ఉన్న ఇన్నర్ ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో అది పనిచేయలేదంటే అక్కడ ఈ శ్రోత ఆయతనం ఇవి ఉండవు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రూపం అనేది లేకపోతే ఈ ఆయతనాలు కూడా ఉండవు. ఇంకా తయారు కాని చిన్న కాయం పెరిగి పెద్దయ్యాక దానిలో బీజం గుజ్జు ఏర్పడినట్లు, అలాగే కొబ్బరికాయలు ముందు లేని కొబ్బరి తర్వాత ఏర్పడినట్లుగా పటిసంధితో పాటు ఏర్పడే రూపాలు పెరగడం వల్ల చక్షురాది నాలుగు ఆయతనాలు ఏర్పడతాయని తెలుసుకోవాలి. పటిసంధితో పాటుగా కాయ ఆయతనం ఏర్పడి రూపాలు వృద్ధి చెందడం వల్ల దానితో పాటు శరీరం అంతా అనేక కాయ ఆయతనాలు ఏర్పడతాయి. స్పర్శను తెలుసుకోవడానికి ఉపయోగపడే దానినే కాయ ఆయతనం అంటారు. ఇది శరీరం అంతా వ్యాపించి ఉంది. ఈ కాయ ఆయతనాలు క్రమక్రమంగా రూపాలు వృద్ధి చెందడం వల్ల ఏర్పడతాయి. ఉత్పత్తితో పాటుగానే కాయ ఆయతనం ఏర్పడుతుంది. కనుక రూపం వల్ల కాయ ఆయతనం ఏర్పడుతుందని చెప్పబడింది. ఇంకా ఇంకొక రెండు ప్రాణులు ఉన్నాయి. ఏంటి? సంస్వేదజ ఉపపాతిక. ఈ సత్వులలో, అంటే ఈ సత్వులలో కూడా ఉత్పత్తితో పాటుగానే అన్ని ఆయతనాలు ఏర్పడతాయి. ఆ తరువాత నామరూపాల కారణంగా అవి జీవితమంతా మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతాయి. ఆరు ఆయతనాలకు హేతువైన నామము అంటే 52 చేతసిక ధర్మాలు. మనం చిత్తంలో ఉండే ఈ చేతసికాలు 52 ఉంటాయని ఇంతకుముందు కొన్ని ధర్మ టాక్స్లో చెప్పడం జరిగింది. అయితే చిత్త చేతసికాలు అని ఈ రెండింటిలో చిత్తం ప్రధానంగా గల ఏదైనా చేతసిక ధర్మం ఒకసారి అధిక బలంతో, అధిక వేగంతో, అధిక ప్రోత్సాహంతో ఉత్పన్నమైనప్పుడు ఆ చేతసిక ధర్మం వల్ల లక్షల కొద్ది చిత్తాలు ఉత్పన్నమవుతాయి. సత్వులకు ఏదైనా ఆలంబనం లభిస్తే లేక ఏదైనా పని జరిగితే ఒక్కోసారి అధిక వేగంతో కూడిన బలమైన లోభం లేక ద్వేషం లేక గర్వం లేకుంటే ఈర్ష్య, మైత్రి, కరుణ, శ్రద్ధ, ప్రజ్ఞ ఉత్పన్నమయ్యే దానితో పాటుగా అనేక చేతసికాలు ఉత్పన్నమవుతాయి. రాగం అనేది కూడా లోభ చేతసికమే. ఉదాహరణకి ఒక పురుషుడు అందమైన స్త్రీని చూసినప్పుడు ఒకసారి ఆమెపై బలమైన రాగం కలుగుతుంది. ఇష్టం, రాగం అంటే ఇష్టం అని చెప్పచ్చు. ఆ రాగం వల్ల అతడు చూసిన ఆ స్త్రీని గురించిన రాగయుక్త చిత్తం ఒక్కోసారి దినమంతా లేక అనేక రోజులు, అనేక మాసాలు లేక సంవత్సరమంతా మళ్ళీ మళ్ళీ పుడుతుంది. ఇలా తర్వాత పుట్టే ఈ చిత్తాలు రాగం అనబడే నామం వల్ల పుట్టే మనో ఆయతనాలు. ఏదైనా కారణం వల్ల ఒక్కోసారి బలమైన కోపం పుడితే దానివల్ల ముందు ముందు ఒక నెల వరకు లేక సంవత్సరం వరకు, ఇలా అంటే సంవత్సరం వరకు కూడా ఈ ద్వేష సహిత చిత్తం పుడుతుంది. ఇలా తర్వాత పుట్టే ఈ ద్వేష సహిత చిత్తాలు మరింత క్రోధాన్ని కలిగి ఉంటాయి. ఇవి క్రోధం అనే నామం వల్ల పుట్టే మనో ఆయతనాలు. ఏదైనా కారణం వల్ల బలమైన ప్రీతి పుడితే, ప్రీతి అంటే సంతోషం, ఆ తర్వాత ఆ ప్రీతి కారణంగా దానికి హేతువైన ఆలంబనం వల్ల అనేక చిత్తాలు పుడతాయి. అవి ప్రీతి అనబడే నామం వల్ల ఉత్పన్నమయ్యే మనో ఆయతనాలు. ఈ విధంగా ఒకదాని వల్ల పుట్టి
పెరిగే చేతసికాల వల్ల మనో ఆయతనం ఏర్పడుతుందని తెలుసుకోవాలి. ఇంటి ద్వారం ఎలాగైతే వస్తువులను ఇంట్లోకి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందో అలాగే బయట రూపాది ఆలంబనాలు ఈ ఇంద్రియాల వల్లే లోపలికి ప్రవేశిస్తాయి. కనుక వీటిని ద్వారాలు అని అంటారు. శరీరం 6 ద్వారాలు గల ఇంటి లాంటిది. ఇది 6 ఇంద్రియాలనే ద్వారాలను కలిగి ఉంటుంది. దీనిని మనమింతగా కోరేది, ఇష్టపడేది ఈ ఆయతనాలు ఉండబట్టే. ఇవి లేకుంటే శరీరం క్రియారహితమవుతుంది. ఈ ఆయతనాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేదు. వాటిని వేరువేరుగా, అంటే వేరువేరు ధర్మాలుగా గ్రహించక శరీరంతో కలిసి ఉన్న ఒకే వస్తువుగా తప్పుగా గ్రహించడం వల్ల మహాభూతాల వల్ల నిర్మితమైన ఈ శరీరాన్ని నేను, నీవు, ఆడ, మగ, మనిషి అని అనేక రకాలుగా చెబుతూ ఉండడం వల్ల నిబ్బానాన్ని పొందనీయకుండా చేసే సత్కాయ దృష్టి పుడుతుంది. సత్కాయ దృష్టి అంటే ఈ శరీరాన్ని నేను అనుకోవటం. కాయ అంటే శరీరంపై మక్కువ, మమకారం కలిగి ఉండటం కూడా చెప్పవచ్చు. ఈ చక్షు ఆయతనం వల్ల నేను చూస్తున్నానని సత్కాయ దృష్టి పుడుతుంది. శ్రోత ఆయతనం వల్ల నేను వింటున్నాననే సత్కాయ దృష్టి పుడుతుంది. గాన ఆయతనం వల్ల నేను వాసన చూస్తున్నాననే సత్కాయ దృష్టి పుడుతుంది. జీవహ ఆయతనం వల్ల నేను రుచి చూస్తున్నానని సత్కాయ దృష్టి పుడుతుంది. కాయ ఆయతనం వల్ల నేను సుఖ దుఃఖాలను, అంటే స్పర్శను పొందుతున్నానని సత్కాయ దృష్టి పుడుతుంది. మనో ఆయతనం వల్ల నేను తెలుసుకుంటున్నాను అనే సత్కాయ దృష్టి పుడుతుంది. ఆయతనాలను ఆయతనాలుగానే తెలుసుకోవడం వల్ల సంసార బీజాన్ని, సంస్కార బీజాన్ని దూరం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఈ చిత్తంలో, ఈ చిత్త చేతసికాల వల్ల ఏర్పడే ఏవైతే, అంటే బయట ఇంద్రియాల ద్వారా ఆలంబనలను తీసుకొని ఒక చిన్న ఆలంబన ద్వారా దానితో పాటు అనేక మళ్ళీ ఈ చేతసికాలు పుట్టడం వల్ల అవి, అంటే ఎన్నో చిత్తాలు పుడుతూ ఉంటాయన్నమాట ఒక చిన్న చేతసికం వల్ల. అది ఎన్ని రోజులైనా ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ చేతసికాలను నేను నాదిగా భావించకుండా సత్కాయ దృష్టిని పోగొట్టుకుంటాడు, అప్పుడు ఈ చేతసికాలు అనేవి ఉత్పన్నం కావు. అంటే ఉత్పన్నం అంటే వాటి పట్ల నేను, నాది అనే భావం అనేది పెట్టుకోను. సో దీన్ని నేను, నాది అనుకోవడం వల్లే ఈ దుఃఖం అనేది కలుగుతుంది. ఈ విధంగా నామరూపాల కారణంగా ఈ 6 ఆయతనాలు అనేవి ఉత్పన్నమవుతాయి ప్రతి జీవిలో కూడా. ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి చెవులు పనిచేయవు, అలాగని వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదని కాదు. ఒకవేళ పనిచేసినప్పుడు కూడా ఆ రియాక్షన్ అనేది ఉండకూడదు, ప్రతిచర్య అనేది ఉండకుండా ఉన్నప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. కానీ అది ప్రతిచర్య చేస్తూ పోతుంది మనసు అంటే కనుక అది దుఃఖానికి కారణమవుతుంది. సో ఈ విధంగా నామరూపాల కారణంగా ఈ 6 ఆయతనాలు అనేది ఉంటుంది. అలాగే ఈ 6 ఆయతనాల వల్ల మళ్ళీ ఈ విజ్ఞానం ఏర్పడుతుంది. ఈ విజ్ఞానం కారణంగా నామరూపాలు, ఇందాక ఉదాహరణ చెప్పుకున్నాము, ఒక బీజం వేసి చెట్టు కనుక వచ్చింది అంటే దానికి ఇంకా ఎన్నో బీజాలు వస్తాయి. మళ్ళీ ఆ విత్తనాల ద్వారా మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది. సో అదేవిధంగా ఈ విజ్ఞానం ద్వారా నామరూపాలు, సారీ విజ్ఞానం ద్వారా నామరూపాలు, నామరూపాల ద్వారా
ఈ ఆయతనాలు పుడుతూ ఉంటాయి. సో ఈ ఆయతనాల ద్వారా స్పర్శ ఎలా జరుగుతుందో రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం.